హలో అండి, మన ప్రభు రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి దివ్యనామములో మీ అందరికీ వందనములు. ఈరోజు మనం ధ్యానించబోయే వాక్య భాగము మత్తయి సువార్త 24:42-44 వరకు. కావున ఏ దినమున మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు కనుక మెలకువగా నుండుడి. ఏ జామున దొంగ వచ్చునో ఇంటి యజమానునికి తెలిసి ఉండిన ఎడల అతడు మెలకువగా ఉండి తన ఇంటికి కన్నము వేయనీయడని మీరెరుగుదురు. మీరనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును, గనుకనే మీరును సిద్ధముగా ఉండుడి. వివరణలోనికి వెళ్తే, యేసుక్రీస్తు గురించి నూతన నిబంధనలో ఉన్నదంతా ఒక గొప్ప మనిషి యొక్క చరిత్ర, లేకపోతే ఒక గొప్ప వ్యక్తి సమాజంపై చాలా గొప్ప ముద్ర వేశాడు అతని జీవితం ద్వారా, ఆయన చేసిన బోధల ద్వారా ఒక చరిత్రలో ఒక గొప్ప ముద్ర వేశాడు అనే విధంగా మనకు అనిపించవచ్చు. అలా ఉండొచ్చు కూడా. యేసుక్రీస్తు గురించి చెప్పినప్పుడు ఎవరికైనా యేసుక్రీస్తు గొప్ప వ్యక్తి, గొప్ప ముద్ర వేశాడు చరిత్ర మీద, ఆయన చేసిన పనుల ద్వారా, సమాజంలో ఆయన చేసిన బోధల ద్వారా. అయితే అటువంటి యేసుక్రీస్తు జీవితం చరిత్రలో ఒక గొప్ప ముద్ర వేసిన వ్యక్తిగా ఉంటే అది ఒక కథలా చదువుకోవడానికి బాగుంటుంది. అంతేకాని అటువంటి వ్యక్తి కోసం, అటువంటి యేసుక్రీస్తు కోసం చనిపోవడానికి కూడా సిద్ధమయ్యి అతనిని వెంబడించడం అనేది సాధ్యం కాదు. మనం ఇప్పుడు చదివిన ఈ రెండు వచనాలే యేసుక్రీస్తు జీవితం ఒక సాధారణ జీవితం కాదు, ఒక చరిత్రలో నిలిచిపోయే నార్మల్ వ్యక్తి జీవితం కాదు. ఆయన జీవితం అందరూ వెంబడించదగినది. ఆయనను వెంబడించడం కోసం, ఆయన శిష్యునిగా ఉండడం కోసం ప్రాణాలు సైతం లెక్క చేయలేనటువంటి శిష్యులను తయారు చేసిన జీవితం. అయితే ఆయన యేసుక్రీస్తు జీవితము సిలువు పైన చనిపోవడంతోనే, తిరిగి లేవడంతోనే ముగిసిపోలేదు. ఆయన ప్రారంభించిన చరిత్ర, ఆయన ప్రారంభించిన దేవుని రాజ్యము, ఆయన ప్రారంభించిన ప్రతిదీ పూర్తి చేయడానికి మరలా రాబోతున్నాడు. సమస్తము సరిగ్గా చేయడానికి, కరెక్ట్గా చేయడానికి, సమస్తము దేవుని మార్గంలో దేవుని చిత్త ప్రకారం మార్చడానికి ఆయన త్వరలో తిరిగి రాబోతున్నాడు. అదే ఈ వచనంలో ఉంది. ఈ రెండు వచనాల్లో యేసుక్రీస్తు ఎప్పుడు వస్తారో ఎవరికీ తెలియదు, దానికి సిద్ధంగా మనం ఉండాలి అని ఈ వచనం మనకు తెలుపుతుంది. ఈరోజు ఈ సత్యాన్ని మీరు విశ్వసించండి, ఈ సత్యాన్ని గురించి ఆలోచించండి. యేసుక్రీస్తు ఈరోజు ఈ క్షణం తిరిగి వస్తే, ఒకవేళ మీ జీవితం కానీ సరైన మార్గంలో, దేవుని మార్గంలో, దేవుని వాక్య ప్రకారం లేకుండా ఉంటే మీ జీవితం తలకిందులైపోవచ్చు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రతిదీ కూడా సరిచేయడానికి వస్తున్నారు. సో ఈ సత్యము మనం ఎరిగి ఉండాలి. యేసుక్రీస్తు తిరిగి వస్తున్నాడు అని మనం తెలుసుకుని ఆయన రాక కోసం మనం సిద్ధంగా ఉన్నామా లేదా అని ఆలోచించుకోవాలి. మీ జీవితం ఎంతవరకు దేవుని చిత్తంలో, దేవుని మార్గంలో ఉంది ఒకసారి ఆలోచించుకోండి. ఇంకా యేసుక్రీస్తు రెండవ రాకడను బట్టి, ఆయన విమోచన శక్తిని బట్టి మనం ఆయనకి కృతజ్ఞతలు చెల్లించాలి, స్తోత్రములు, స్తుతులు చెల్లించాలి. మరొకసారి ఆలోచించుకోండి, యేసుక్రీస్తు రెండవ రాకడకి మనము సిద్ధముగా ఉన్నామా లేదా. ప్రార్థన. మహోన్నతుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనములు, మీకు స్తోత్రములు. ఈరోజు ఈ రెండు వచనాలు మేము చదివి దాని గురించి ధ్యానం చేయడానికి మీరు మాకు చేసిన సహాయాన్ని బట్టి మీకు వందనములు, మీకు స్తోత్రములు. దేవా, మా జీవితం మీ వాక్య ప్రకారము, మీ చిత్త ప్రకారము లేకుండా ఉంటే మేము దానిని సరిచేసుకునేలాగా మమ్మల్ని నడిపించండి. పరిశుద్ధాత్మదేవ, మా ఆలోచనలు, మా చేతలు ఏదైతే మీ వాక్య ప్రకారము, మీ చిత్త ప్రకారము లేవో వాటిని మాకు తెలియజేయండి. మేము వాటి నుండి మా దృష్టిని మరల్చి పరలోకమునందున్న వాటి కోసము, దేవుని రాజ్యం కోసము, సువార్త కోసము మా ఆలోచనలు, మా పనులు ఉండేలాగా, మమ్మల్ని మేము మార్చుకునేలాగా మమ్మల్ని మీరే ముందుండి నడిపించండి. ఈ వాక్య భాగంలో చెప్పబడినట్లు మీరు ఎప్పుడు వస్తున్నారో ఎవరికీ తెలియదు, సమయం తెలియదు, తేదీ తెలియదు. అయితే మీరు వస్తున్నారు, మీరు తిరిగి రాబోతున్నారనే విషయం మాత్రం మా అందరికీ తెలుసు. కాబట్టి మేము మీరు అక్కడ కోసం సిద్ధపడేలాగా, మీరు వచ్చినప్పుడు విధేయులుగా మేము ఉండేలాగా మమ్మల్ని మీరే నడిపించండి. మీ రెండవ రాకడలో మేమే కాకుండా మా చుట్టాలు, బంధువులు, స్నేహితులు, మా ఇరుగు పొరుగు వారు అందరూ కూడా మీ రాజ్యంలో ఉండాలంటే వారికి మీ గురించి తెలియాలి, వారు మిమ్మల్ని నమ్ముకోవాలి. వారందరినీ మీరు రక్షించండి, సువార్తలోకి వారిని నడిపించండి. వారికి మేము సువార్త చెప్పి వారి హృదయాలు మీ వైపు తిరిగేలా మీరే మార్చుకునండి. మా జీవితాల ద్వారా మీరే మహిమ, ఘనత, ప్రభావములు పొందుకోమని
మీ సువార్త కోసము మీ రాజ్యం కోసము మమ్మల్ని సాధనములుగా వాడుకోమని సమస్తమును మీకే అర్పించుకుంటూ యేసుక్రీస్తు వారి దివ్యనామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.